ఇంకొక మాట మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసినా ప్రచారం చేస్తా ఉన్నాడు ఆయన కమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని అజయ్ గారితో ఓడిపోయింది ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని పర్వలే సీనియర్ నాయకుడని ఆయనని తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్య అని మేము క్యాండిడేట్ పెడదాం అనుకున్నాం కానీ ఈయన వచ్చి అన్న నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మేయార్తోని గెలిపించినారు ఈ సత్యం మీకు తెలుసు ఓట్ వేసిందే మీరు నేను ఒకటే మాట్లాడుతున్నా నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది 0 గుండు 0 ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు ఎవరు ద్రోహం చేసిండ్రు ఎవరెవరికి నష్టం చేసిండ్రు బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర ఇవన్నీ మర్చిపోలేం ఇప్పుడొచ్చి అడ్డగోలుగా నోరు ఉంది కదా అని కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద అటు అజిత్ మీద అటు నామగారి మీద ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు ప్రజాస్వామ్యం కాదు అది అరాచకం అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ పదవులు కూడా ఒకప్పుడు నేను ఇచ్చే స్థితిలో ఉన్నా 95లోనే నీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇప్పించే దాంట్లో నా భాగస్వామ్యం ఉంది నువ్వు ఈ రోజు నాకు పదవిచ్చేది ఏంటా బాబు నీకోసం నీ పార్టీ కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం నేను 5 సంవత్సరాలు త్యాగం చేసి అభివృద్ధిని అందరం ఎక్కించా ఆ ఎక్కించినటువంటి దాన్ని ఓరవలేక మీ కుటుంబ సభ్యులే ఈ జిల్లాలో పార్టీని ఓడించుకోవడానికి డబ్బులిచ్చి నన్ను ఓడించారు అయినా సరే నాకు బాధ లేదు ఎందుకంటే ఒక రకమైన పాములు ఉంటాయి దాని గుడ్లు అదే తింటుందంట ఆ రకంగా నీ పార్టీని నీ కొడుకులు కోడళ్ళు అత్తలు మామలే తిండే పరిస్థితికి వచ్చారు నువ్వు ఈరోజు నీ యొక్క ముఖార విందం చూస్తేనే నువ్వు స్పీచ్ చేసేటటువంటి విధానం చూస్తేనే నువ్వు మాట్లాడినటువంటి మాటలు చూస్తేనే ఆత్మవంచన చేసుకొని మాట్లాడావు ముఖ్యమంత్రి గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా 40 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి నన్ను పాలేరుని పచ్చడి పంటలతో తొలదూకిచ్చేటట్టుగా కష్టపడి 3 సంవత్సరాల్లో చేసినటువంటి నన్ను నువ్వు అబద్ధాలతోటి ఈరోజు ప్రజలను మభ్య పెట్టాలంటే పాలేరు ప్రజలు నిన్ను నంబరు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ స్థాయిలో లేకపోతే నువ్వేది మాట్లాడినా నేను భరించేవాడిని ఆ స్థానానికి మచ్చ తెచ్చేటట్టుగా ఆ స్థానాన్ని కించపరిచేటట్టుగా ముఖ్యమంత్రి యొక్క పీఠానికి సిగ్గుచేట అయ్యేటటువంటి మాటలు నడి బజార్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడావంటే నీకు మతి స్థిమితం లేదు అనేదానికి ఈరోజు అర్థమైందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.